అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ అయితే రెండో రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధానంగా కొన్ని ప్రధాన అభ్యర్థులు అయితే నామినేషన్లు అయితే రెండో రోజు అయితే వేస్తున్న పరిస్థితి. కాకినాడ సిటీ నుంచి అలాగే ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావు అలాగే కొండబాబు అయితే ఇప్పుడు ఈరోజు నామినేషన్ అయితే వేసిన పరిస్థితి. ప్రస్తుతం కొండబాబు అన్నారు, మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నిస్తాను సార్. చెప్పండి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా మీరు ఈరోజు నామినేషన్ వేశారు, ఎలా వెళ్ళబోతున్నారు మీరు? ఈరోజు నామినేషను తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ప్రజలు చాలా సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలే కదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారాలి, ఈ కూటమి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన అంతా నమ్మకంతో ఉన్నారండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, ఈరోజు నామినేషను చాలా సింపుల్గా సైకిల్ మీద వెళ్ళి వెయ్యాలని ప్లాన్ చేసుకున్నామండి. సైకిల్ మీద వెళ్ళేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. నాయకులు కార్యకర్తలు రండి తప్ప పెద్ద ఎత్తున గ్యాదరింగ్ కూడా చేయకూడదని ఓపెన్గా చెప్పామండి, స్టేట్ మీటింగ్ పెట్టి. కానీ ఈరోజు సైకిల్ ఎక్కడానికి కూడా టైం దొరకలేదు మాకు. అంటే ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. ప్రజలు కూడా భాగస్వాములు అయిపోయారు, ఇన్వాల్వ్ అయిపోయారు. దాని ఈ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఉంది, చాలా వ్యతిరేకత ఉంది, మామూలుగా కాదండి. ఎందుకంటే వ్యతిరేకత ఉందంటే, ఈ రోజున కాకినాడ మీకు అందరికీ తెలుసు, బ్రిటిష్ టైంలో కోకినాడ అనేవారు, దీన్ని కోకినాడ అన్న దాన్ని తర్వాత మళ్ళీ కాకినాడ అయింది. అలాంటి కాకినాడని పెన్షనర్ ప్యారడైజ్గా పిలిచేవారు దీన్ని. ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఎంతమంది ఉద్యోగస్తులు రిటైర్ అయినప్పుడు కూడా కాకినాడ ఇల్లు కట్టుకోవాలి, ప్రశాంతంగా ఉంటుందని ఇల్లు కట్టుకునేవారండి. ఎవరైనా సరే, వ్యాపారస్తులు కానీ ఇంకోళ్ళు కానీ చిన్న పెద్ద తేడా లేకుండా కాకినాడలో ఇల్లుంటే ఒక గర్వం, సంతోషంగా ఆనందించేవారు. అలాంటి కాకినాడని మేము వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీ చేస్తాం, స్మార్ట్ సిటీ తీసుకొచ్చాం. దేశంలోనే నెంబర్ వన్ సిటీగా తీయాలని ప్రణాళికలు సిద్ధం చేసి ఎంతో అభివృద్ధి చేస్తాం. కానీ ఓడిపోయాం, మా ప్రభుత్వం పోయింది. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోరంపూడి చంద్రశేఖర రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ స్మార్ట్ సిటీని గబ్జాల్ సిటీగా, రౌడీల సిటీగా, ఆఖరి గంజా సిటీగా మార్చేశాడండి. గంజా ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ మూలాలు ఎక్కడి నుంచే దొరుకుతున్నాయి, కాకినాడ నుంచే. మీకు కూడా తెలుసు, ఆ రోజు నేను డంపింగ్ యార్డ్లో గంజా పెట్టి అమ్ముతుంటే మీ మీడియాను కూడా తీసుకెళ్ళి పట్టించాం. అలాంటిది గంజా సిటీగా మారిపోయింది, పిల్లలు పాడైపోతున్నారు. కాకినాడ రౌడీజం పెరిగిపోయింది, గూండైజం పెరిగిపోయింది. ఈరోజు కాకినాడలో బతకడాలంటే భయమేస్తుందన్న ఫీలింగ్ వచ్చేసింది అందరిలో. అలాంటి ప్రజలకి ధైర్యం కల్పించాం. ఈ రోజున ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, మళ్ళీ కాకినాడలో తెలుగుదేశం అభ్యర్థికి కొండబాబు నెగ్గాలి, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఇటు మళ్ళీ పూర్వవైభవం వస్తుంది, ఒక ప్రశాంతమైన వాతావరణం రావాలి, గంజా లేని సిటీగా మారుస్తారు. మేము కూడా చెప్తున్నాం ఎక్కడికి వెళ్ళినప్పుడు, అమ్మమ్మ ప్రభుత్వం వస్తే గంజా లేకుండా చేస్తాం, రౌడీ లేకుండా చేస్తాం, గూండాలు లేకుండా చేస్తాం, గతంలో ఏ విధంగా పరిపాలించా మీకు తెలుసు, ఆ విధంగా పరిపాలన చేస్తామనే నమ్మకం అందులో ఉంది. నమ్మి ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యి, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కాదు, బీజేపీ నాయకులు కార్యకర్తలే కాదు, జనసేన నాయకులు కార్యకర్తలు కాదు, ప్రజలు కూడా భాగస్వాములు అయ్యి ఎక్కడెక్కడ ఈరోజు నామినేషన్ వేయించారని మాతో ఈరోజు 100% అత్యధిక మెజార్టీ నెగ్గుతున్నాం. ఈరోజు నేనే కాదు, రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాలు కూడా ఎక్కడ తెలుగుదేశం పోటీ చేస్తే తెలుగుదేశం అభ్యర్థికి సైకిల్ గుర్తుగా ఇవ్వాలని చూస్తున్నారు, ఎక్కడ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి పోటీ చేస్తే గ్లాస్ గుర్తుగా ఓటేయాలని చూస్తున్నారు, ఎక్కడ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే కమలం గుర్తు మీద ఓటేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు ప్రజలందరూ కూడా. ఉమ్మడి అభ్యర్థిని నెగ్గించాలి, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారండి. అంటే కాకినాడ సిటీలో మత్స్యకారులు ఎక్కువగా, గతంలో మత్స్యకారు సమస్య మీరు పోరాడుతూనే వస్తున్నారు, ఇంకా ఏ సమస్యను మీరు దృష్టి పెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో? సార్, మీకు తెలుసు ఈరోజు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి బీసీ కార్పొరేషన్ ద్వారా, బలహీన వర్గాల్లో పేదవాళ్ళకి ఆర్థికంగా బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులిచ్చి బలహీన వర్గాన్ని బలపరిచారండి, ఆర్థికంగా బలపరిచారు. అందులో మత్స్యకారులను కూడా మరింత బలపరిచారు. మత్స్యకారులకు వల పోతే వల కొనుక్కోవాలంటే అప్పు చేసుకోవాలండి, అలాంటి వాళ్ళకి ఫ్రీగా వల ఇచ్చాడండి చంద్రబాబు నాయుడు. బోటు పోతే బోటు ఇచ్చాడండి, నామ్ పోతే నామ్ ఇచ్చాడండి, ఇంజిన్ పోతే ఇంజిన్ ఇచ్చాడండి. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. 5 సంవత్సరాల్లో ఒక నల వల కానీ, బోటు కానీ, నామ్ కానీ, ఇంజిన్ కానీ ఏమేమి లేదండి, ఏమీ లేదండి, ఎటువంటి సహాయం చేయలేదండి. సాయం చేయలేదు కదా, మీ అందరికీ తెలుసు. ఇక్కడ సముద్రంలో రిలయన్స్ కానీ, ఓఎన్జీఎస్ కానీ రిగ్స్ వేస్తారు గ్యాస్ నిక్షేపాలని బయటికి తీయడానికి.
అక్కడ పని చేసినప్పుడు రిక్స్ వేసినప్పుడు ఏటకి వెళ్ళొద్దని చెప్పి ఫిషర్మెన్ అందరూ కూడా ఆ ఓఎన్జీసీ వాళ్ళు నష్టపరిహారం ఇస్తారండి, ఏ కంపెనీ అయినా సరే. అలాంటిది ఓఎన్జీసీ కంపెనీ డబ్బులు ముమ్మడివరం నియోజకవర్గం కానీ యానం కానీ 784 కోట్ల రూపాయలు సహాయం చేసింది. అక్కడ ఉన్న వాళ్ళ మత్స్యకారులందరికీ డబ్బులు ఇచ్చారు. అలాగే కాకినాడ కూడా వచ్చాయండి, 1000 కోట్లు వచ్చింది. ఆ 1000 కోట్లు దూరంపూడి సేనసిరెడ్డి నేను ఇప్పిస్తాను ఇప్పిస్తానని చెప్పేసి ఎంతవరకు ఇవ్వలేదు. ఆ 1000 కోట్లు కొట్టేశాడు, ఎలా కొట్టేశాడు కూడా నేను చెప్పాను. అయ్యి మత్స్యకారుల డబ్బులు 1000 కోట్లు కొట్టేశాడండి. ఆ 1000 కోట్లు కొట్టేసి ఈ రోజున ఎలక్షన్ వస్తున్న అడిగిన ప్రజలందరికీ అర్థమైంది, మత్స్యకారులందరూ నిలదీస్తున్నారు గ్రామాల్లోకి వెళ్తే. ఈరోజు ఏది మా డబ్బులు ఇస్తానన్నా ఇవ్వలేదు ఈ రోజు అని చెప్పి నిలదీస్తున్నారు, రేపు వచ్చిన తర్వాత ఇస్తానన్నాడు మళ్ళీ. ఆ విధంగా చెప్తే కూడా నమ్మే పరిస్థితులు లేరు ప్రజలందరూ కూడా. అలాగే మత్స్యకారులను మోసం చేశాడు. కాకినాడ ప్రజల కష్టం, పన్నుల రూపంలో కట్టినటువంటి కష్టాన్ని టీడీఆర్ బాండ్స్ ద్వారా 500 కోట్లు కొట్టేశాడండి. ఎక్కడ ఇటువంటి స్కామ్ జరగలేదండి రాష్ట్రంలో, జరిగాయి అక్కడక్కడ, ఒక తణుకులో జరిగినాయి, నెల్లూరులో జరిగినాయి, వైద్యాలు కూడా టీడీఆర్ బాండ్స్ స్కామ్లు జరిగినాయి. కాకినాడలో పెద్ద ఎత్తున 500 కోట్లు కొట్టేశాడు. 500 కోట్లు ప్రజల కష్టం పన్నుల రూపంలో కట్టింది టీడీఆర్ బాండ్స్ కొట్టేశాడండి. మత్స్యకారులు 1000 కోట్లు కొట్టేశాడు, 1500 కోట్లు ఈరోజు కొట్టేశాడండి. ఈరోజు పెత్తందాలికి పేదవాడికి యుద్ధం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఆయనేమో పేదవాడట, మేమేమో పెత్తందారులు అంటున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అందరు పెత్తందారులు అంటున్నాడండి. ఎవరండి పెత్తందారులు? ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి పెత్తందారుడండి. నేను బలహీన వర్గాలకు సంబంధించి పేదవాడు, నేను పెత్తందారు ఆయన, పేదవాడికి నాకు పోటీ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజున ఇక్కడ. అంతే కదండి ఆయన అంటున్నాడు కదా, మైకులో చెప్తున్నాడు, మీటింగ్లో చెప్తున్నాడు, పెత్తందారులకి పేదవాడికి ఈరోజు పోటీ జరుగుతుంది, మీరు అందరూ ఆశీర్వదించండి అంటున్నాడు. ఆయన పేదవాడు అంటున్నాడు. మరి కాకినాడలో ఆయనేమో కొన్ని 100,000 కోట్లు కొడేశాడు ప్రజల సొమ్ము, అన్నీ దోశాడు. ఎలా దోశాడో మా నాయకుడు చెప్పాడు, అందరూ చెప్తున్నారు, ప్రూఫ్స్తో చూపిస్తున్నాం. ఇక్కడేమో చంద్రశేఖర్ రెడ్డి ఎలా కొట్టేశాడు డబ్బులు, మీ మీడియా ద్వారా మీరు కూడా అనేక సందర్భాల్లో మేము బయట పెట్టినవన్నీ కూడా ఆధారాలతో చూపిస్తే మీరు బయట పెట్టారు, 1500 కోట్లు ఇక్కడ కొట్టేశాడు. మరి కాకినాడ ప్రజలారా చూడండి, ఈరోజు మీ డబ్బు మన డబ్బులందరూ కష్టం డబ్బు, ఇగో వీళ్ళందరి డబ్బులు ఉన్నాయండి. అందులో చంద్రశేఖర్ రెడ్డి కొట్టేసిన డబ్బులు మీ డబ్బులు కూడా ఉన్నాయి. మీరు ఇంటి పన్ను కట్టిన డబ్బు అంతా ఆయన దగ్గర ఉందండి. ఈరోజు కాకినాడలో మీ అందరి డబ్బు, సామాన్యుని పేదడు పన్ను కట్టిన డబ్బు అంతా కార్పొరేషన్కి వెళ్తుందండి. ఆ డబ్బు అంతా ప్రజలకు ఒప్పేస్తారు. అలాంటి డబ్బు టీడీఆర్ బాన్స్లో 500 కోట్లు కొట్టేశాడు. అందరి డబ్బు, నా డబ్బులు కూడా ఉన్నాయి అందులో. మా ఇంటి పన్ను కూడా కట్టాను కదా నేను, నా డబ్బులు కూడా ఉన్నాయి, అందరి డబ్బులు ఉన్నాయి. 500 కోట్లు అది మత్స్యకారుల డబ్బులు, 1000 కోట్లు 1500 కోట్లు కొట్టేసి మరి ఆయన పేదోడా పెత్తందారి. ఈరోజు ఈ కాకినాడ నగరంలో ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజల సొమ్ము అందరి సొమ్ము దోసేసి పెత్తందారికి వ్యవహరిస్తున్న పెత్తందారికి, మీకోసం కష్టపడుతున్నటువంటి ఈ కాకినాడ ప్రజల కోసం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఒక వాచ్మెన్ జాబ్ చేస్తున్నాను. నేను చెప్పాలంటే వాచ్మెన్ జాబ్ చేస్తున్నాను కాకినాడ ప్రజలకి, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. ఎక్కడ ఆస్తులు అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళాను నేను, ఎక్కడ ప్రజలు అన్యాయం చేస్తే అక్కడికి వెళ్ళాను నేను, కంటికి రెప్పలా కాపాడుకున్నాను. అలాగే వాచ్మెన్ జాబ్ చేస్తున్నటువంటి ఆయన దోసేస్తుంటే, దొంగలు దోసేస్తుంటే పోలీసులు వెళ్తారు. సమయానికి పోలీసులు వెళ్ళిపోతే అక్కడ వాచ్మెన్ ఉంటాడు, వాచ్మెన్ అడుగుంటాడు దొంగని. అలాగే లాస్ట్కి ఈ కాకినాడ ప్రజలకి వాచ్మెన్ జాబ్ చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆ దొంగని ఈరోజు అన్ని రకాలుగా అడ్డుకుంటున్నాడు ఈ కొండబాబుని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. కాకినాడ మీరు గెలిపిస్తే కాకినాడ ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు ఏదైతే ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి ఎంత ఓట్ల మీదటిది మీరు గెలవబోతున్నారు? మెదటికి ఆయన ఓటు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరండి. ఎందుకు లేరంటే ఆయన పరిపాలన చూస్తారా? కాకినాడ స్మార్ట్ సిటీ తీసుకొచ్చామండి. ఏదండి ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి, డెవలప్మెంట్ లేదు, ఆగిపోయి ఉన్నాయి పనులు కూడా, కొత్తగా చేసింది ఏమీ లేదు. కాకినాడ ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. 3 బ్రిడ్జి తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు గారు, బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు కూడా డబ్బులు లేకపోయినా ఒక 116 కోట్లు ఇచ్చాడండి శంకుస్థాపన చేస్తే. 3 బ్రిడ్జి కట్టలేదే, కాకినాడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని ట్రాఫిక్. స్మార్ట్ సిటీ పనులు ఎక్కడెక్కడ నిలిచిపోయి కాకినాడలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి సీసీ కెమెరాలు పెట్టించాను 100 కోట్లతో. ఎందుకంటే దొంగతనాలు అరికట్టాలి, క్రైమ్ని అరికట్టాలి, కాకినాడ ప్రజలకి ఒక రక్షణగా ఉండాలని చెప్పి కాకినాడకి సీసీ కెమెరాలు పెట్టించాం, కమాండ్ కంట్రోల్ సెల్ పెట్టాం. అలాంటిదని మూసిస్తాడు ఈరోజు, అదే రన్ చేయలేకపోతున్నాడు, 3 బ్రిడ్జి చేయలేపాడు. కాకినాడ ప్రజలకి పేదవాడండి, కలయండి, ఇల్లు కావాలండి. ఏమండి కిట్కూలీలు కట్టామండి, ఇక్కడ మీరు చూడండి కిట్కూలీలు కట్టినవి ఉన్నాయి, ఇంకా కట్టవలసిన మధ్యలో ఆగిపోయినవి ఉన్నాయి, ఇంకా కట్టడానికి చాలా ప్లేస్ ఉంది 200 ఎకరాలు. అలాంటిది కాకినాడలో కట్టకుండా కొమరగిరి తీసుకెళ్ళాడండి పేదవాళ్ళని. కొమరగిరి 18 కిలోమీటర్ 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి ఇల్లు ఇచ్చాడండి. అక్కడ వర్షం వస్తే ములిగిపోతున్నాయండి, సముద్రం పొంగితే నీళ్ళు వచ్చేస్తున్నాయండి. పేదవాడు అక్కడ కాపురం చేయడానికి ఎవరికి
ఈరోజు సుముఖం చూపించట్లేదు. ఎవరు వెళ్ళనంటున్నారు అక్కడికి? మేము వెళ్ళలేము అక్కడికి అంటున్నారు. పేదవాడికి ఇల్లు ఇవ్వలేపోయాడు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, సంక్షేమం ఏదో ఇస్తానంటున్నాడు. సంక్షేమం తీసుకున్న వ్యక్తి అండి, మీరు ఇంటర్వ్యూ చేయండి, మాతో రండి, మీరు సైలెంట్గా మీ కెమెరా ఏమీ లేకుండా మాకు ఒక మనిషిగా రండి. ఆ అమ్మలు ఏం చెప్తున్నారు? సంక్షేమం తీసుకున్న ప్రతి కుటుంబం అండి ఇంటి పని పెంచేశాడండి, వాళ్ళు చెప్పే మాట. ఇంటి పని పెంచేశాడు, కరెంటు బిల్లు పెంచేశాడు, చెత్తమే పని వేసి దోసేస్తున్నాడు, నిత్యావసర రేటు పెరిగిపోయినాయి, ఆయన ఇచ్చిన సంక్షేమం కంటే మా దగ్గర ఎక్కువ లాగేశాడని చెప్తున్నారండి వాళ్ళు. అమ్మ మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ మీరు రావాలి బాబు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి బాబు, కూటమి ప్రభుత్వం రావాలి బాబు అని ఒక భావన వాళ్ళలో కలిగింది ఈ రోజున. అంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావాలి, ఈ కాకినాడ స్మార్ట్ సిటీ మళ్ళీ అభివృద్ధి అవుతుంది, ఇల్లులు కావాలంటే మనకి కాకినాడలోనే ఇస్తారు, ఒక నమ్మకం వాళ్ళకి అందరు కూడా. ఇల్లులు కూడా ఫెయిల్యూర్ అయినాయి ఆయన ఇచ్చినవి కూడా. ఆ విధంగా నమ్మకం పోయింది వాళ్ళకి. ఈరోజు మేము కాకినాడ మళ్ళీ స్మార్ట్ సిటీగా డెవలప్ చేసి చూపిస్తాం, ప్రతి పేదవాడు కూడా నువ్వు 20 కిలోమీటర్లు తీసుకెళ్ళావు, రేపు పొద్దున్న ఇదే పేదవాళ్ళకి కాకినాడలోనే కిట్కు ఇల్లు కట్టించేస్తామని సందర్భంగా తెలియజేస్తాను మీ అందరు కూడా. కాకినాడలోనే కట్టిస్తాం, స్థలం ఉంది, ఆ స్థలాన్ని కబ్జా చేసేద్దామని చూశాడు, నేనే ఆపాను పూర్తి స్థలాలన్నీ కూడా ఇక్కడే కట్టిస్తాను నేను. అలాగే ప్రజలకు ఒక నమ్మకం ఉంది ఈరోజు. స్మార్ట్ సిటీ చేస్తాడు కొండబాబు, కాకినాడలోనే పేదవాడికి ఇల్లు కట్టించేస్తానంటున్నాడు, కాకినాడలో రౌడీలు గోండాలు లేకుండా ఒక మంచి పరిపాలన అందిస్తాడని కొండబాబు నమ్మకంతో ఉన్నాడు. ఆ విధంగా నేను అత్యధిక మెజార్టీతో నెగ్గబోతున్నానని సందర్భంగా తెలియజేస్తాను. చూస్తున్నాం ఇదే పరిస్థితి కాకినాడ, భారీ ఇది ఈ విధంగా కాకినాడ సిటీలో భారీ మెజార్టీతో గెలబోతున్నారా? ఏదైతే ప్రధానంగా చెబుతున్నట్టు కాకినాడ నగరాన్ని కూడా ఎంతో సుందరీకరణగా గతంలో తీర్చిదిద్దాం, ఒక స్మార్ట్ సిటీని కూడా ఏ విధంగానూ వాళ్ళు కొంత రూపొందించలేదు. గతంలో టీడీపీ ఐఎంలో నేను ఉన్న సమయంలోనే టీడీ కాకినాడని అయితే మరింత అభివృద్ధి చేశాం, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదని ప్రధానంగా చెప్తున్నారు. మత్స్యకారులకి రావాల్సినటువంటి నష్టపరిహారంతో పాటు కొన్ని ప్రధానంగా పేదలకు ఇల్లు కూడా ఎటువంటి విధానం కూడా ఏ విధంగానూ న్యాయం చేయలేదు. ఏదైనా కాకినాడ సిటీలో భారీ మెజార్టీతో వీళ్ళందరూ కూడా గెలిపించబోతున్నారని చెప్పేసి అలాగే ఉన్నమాటి కొండబాబు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మేము రాముతో ప్రకాష్, ఆర్టీవీ కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.